ఈ మేనిఫెస్టో ప్రజల తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, రెండు పార్టీలకి ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్, ముందుగా మేము మా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్, అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ, ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ, అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కుటుంబ ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు బాధ్యతతో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు.